नमस्ते वेलकम टू तेलुगु वन नेनु गोपीकृष्ण इवाळ मनतो उन्न गेस्ट जड्जि रामकृष्ण गारु ईन पेरु प्रत्येकंगा परिचयं अक्कर्लेदु एंदुकंटे जगनमोहन रेड्डी गारी प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రత్యేకంగా అతని మీదే జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా తెలుగు ప్రజలకు తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు తెలంగాణలో కాస్త పరిశీలిస్తున్న వాళ్ళకి తెలుసు ఆయనే మనతో ఉన్నారు ఇవాళ ఆయన ఆహ్వానిద్దాం మన స్టూడియోకి రామకృష్ణ గారు నమస్కారం నమస్కారం సార్ వెల్కమ్ సార్ ఫస్ట్ నాకు ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న యాత్రలు చూస్తే ఒక ప్రశ్న అడగాలనిపించింది ఆఫ్ కోర్స్ లోపలికి వెళ్ళి ఇంకా చాలా మాట్లాడుకోవాలి మనం నా ప్రాథమిక ప్రశ్న ఏంటంటే ఒక జుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జడ్జి రామకృష్ణ గారు ఈ దళిత చైతన్య యాత్రలు అని పెట్టి అన్ని చోట్ల తిరగడాన్ని అసలు ఎందుకు మీరు ఇలాంటిది స్టార్ట్ చేశారు ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు ముఖ్యంగా ఒక దళితుడినై పుట్టినందుకు దళిత జాతిలో పుట్టిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా అతను ఒక జుడిషియల్ ఆఫీసరా లేకపోతే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసరా లేకపోతే ఒక పొలిటికల్ లీడరా ఒక ఇంజనీరా ఒక సైంటిస్టా అనే కోణంలో చూడకుండా ఇతను ఒక దళితుడు ఇతను ఒక బానిస అని భావించేటువంటి అగ్రవర్ణాల యొక్క పెత్తనం భరించలేక అగ్రవర్ణాల వారి యొక్క కుట్రలు వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను చూసి సహించలేక నేను ఈ దళిత చైతన్య యాత్రలో భాగం పంచుకుంటున్నాను కరెక్టే కానీ మీరు ఉన్నటువంటి పొజిషన్ చాలా గౌరవప్రదమైంది జుడిషియల్ జుడిషియరీ గురించి మనం ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా మాట్లాడుకుంటాం అయితే ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కులాలు మతాలు లేకపోతే ఇంకొక భావోద్వేగాలకు అన్నిటికీ అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు కదా కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఒక కులం దళిత్ అనేటువంటి దీన్ని ఒక కార్డు పెట్టుకొని అట్లా వెళ్ళొచ్చా దీనికేం మీకేం పరిధిలో ఉండవా అంటే జస్ట్ తెలియక అడుగుతున్నా పరిధి అన్నది ఏ కోణంలో నిర్వచిస్తారు ఎంతవరకు పరిధి దేనికి ఎంతవరకు పరిధి ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి సార్ ప్రభుత్వాలు పనిచేయాలి సార్ మరి ఆ రాజ్యాంగ పరిధిలో నిర్దేశించిన క్రమం కూడా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా చేయట్లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగం యొక్క ఆశయాలను తొంగలో తొక్కుతూ రాజ్యాంగం అనే పదానికి గౌరవం లేకుండా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి మనం కళ్ళారా చూస్తున్నాం ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులనైతేనేమి ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరమైనటువంటి బాధ్యతలు అయితేనేమిటి వీటన్నిటిని కూడా ఏమాత్రం బేఖాతరు చేయకుండా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా పెత్తనం చలాయించేటువంటి ఈ అగ్రకుల వ్యక్తులు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారు ఏదైతే రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు వారి కోసం నిర్దేశించినటువంటి అనేకమైనటువంటి రక్షణలు అయితే ఉన్నాయో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వాటిని యథక్షేగా ఉల్లంఘిస్తూ ఈ దళిత బహుజనులపైన ఈ పెత్తందారులు చేస్తున్నటువంటి అసాంఘికమైన అత్యంత నీచమైన అత్యంత ఘోరమైన దుర్మార్గపు చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎంతో ఉన్నతమైనటువంటి న్యాయమూర్తి పదవిని కూడా ఈరోజు బేఖాతరు చేసి ఈరోజు నా దళిత చైతన్య యాత్ర రూపంలో నా దళిత జాతిని మేల్కొల్పాలని దళిత జాతిపై చేస్తున్నటువంటి ఈ అక్రమాలను అన్యాయాలను తెలియచేయాలని వారికి స్పృహ కలిగించాలని వారికి ఉన్నటువంటి హక్కులను వాళ్లకు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ పెత్తందారులను ఈ అగ్రకులస్తులను ఏ విధంగా వారు ఈ ఎదుర్కొని తమ జీవితాన్ని గడపాలి అన్న అంశాలను వాళ్ళకి తెలియజేస్తూ ఈ దళిత చైతన్య యాత్ర రూపంలో నేను బయటకు వచ్చాను ఇంకా ఇప్పటి వరకు స్పృహ రాలేదా చైతన్యం రాలేదా ఎన్నో ఏళ్ల నుంచి దళిత ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి కదా ఇంకా రాలేదా రమారమి 4-5 వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు నిమ్న జాతీయులు అన్న పేరుతో బానిసల కంటే నీచంగా చూస్తూ వాళ్ళ ప్రాణాల కింద తొక్కి పెట్టుకున్నారు మనకు స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ప్రతిరోజు భారతదేశంలో ఏదో ఒక చోట దళితులపైన అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి మరి దళితులపై అకృత్యాలను నివారించవలసిన బాధ్యత దళితులను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది కానీ ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ఇవి చేయట్లేదు కాబట్టి ఈ రోజుకి దళితులపైన కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచ చరిత్ర చూడండి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇటువంటి వివక్ష ఉన్నింది, దక్షిణాఫ్రికా దేశంలోని ఇటువంటి వివక్ష ఉన్నింది. కానీ ఆ రెండు దేశాల్లోనూ వాళ్ళు కేవలం 300 సంవత్సరాల కాలంలోనే దానిని అంతం వందించి నల్లజాయితీలు తెల్లజాయితీలు ఒకటే అనే ఒక నినాదంతో వాళ్ళు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు. కానీ 4000 ఏళ్ల సంవత్సరాలైనప్పటికీ కూడా భారతదేశంలో మరి దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది కదా. మరి దళితులకు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు? అది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆచరణ సాధ్యమైనటువంటి ఈ యొక్క కుల వివక్ష నిర్మూలన కేవలం భారతదేశంలోనే ఎందుకు కార్యరూపం దాల్చలేకపోతుంది? ఎందుకు కాలేదని, ఎందుకు కావడం లేదని మీరు అనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన పదవులైనటువంటి ప్రధానమంత్రి పదవి అయితే ఏంటి, అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఏంటి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఏంటి, వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అయితే ఏంటి, వివిధ రకాల్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కీ పోస్టులో ఉన్నటువంటి పెద్దలు అయితే ఏంటి, సైన్యంలో ఉన్నటువంటి జనరల్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా మాక్సిమం 99% అగ్రవర్ణస్థులే ఉంటున్నారు. ఏ రోజుకు కూడా దళితులకు అక్కడ ఉన్నత స్థానం కల్పించలేదు. ఇది ఒక కుట్ర. ఎప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, ఎప్పుడూ దళితులు బహుజనులు ఎప్పుడూ కూడా వాళ్ళ కింద పనిచేసే బానిసల్లాగా భావించి ఆ విధంగానే వాళ్ళు చూస్తున్నారు. అందువలనే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మేధస్సు అనే పేరు పెట్టి ఒక అదేవిధంగా మెరిట్ అనే పేరు ముందరకు తీసుకొచ్చి దళితులను ఉన్నతమైన పదవులకు దూరం చేస్తున్నారు. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి పదవులకు దళితులు దూరమయ్యారో దానివల్ల రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు ఒక రాష్ట్రానికి డీజీపీ చూస్తే అతను అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ అతను తన అగ్రవర్ణస్థులను కాపాడుకోవడానికే తను ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కానీ దళిత బహుజనులపై చేస్తున్నటువంటి దాడులను ఆపడానికి కానీ పోలీస్ పరమైనటువంటి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళు ఉత్సాహం చూపించరు. ఆ విధమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ దళితులు తమ చైతన్యం కోసమని తమ హక్కుల కోసమని నిరంతరంగా పోరాటం చేయవలసినటువంటి ఆగత్యము ఈరోజు ఈ సమాజంలో నెలకొనిపడిపోయి ఉన్నది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం దీనికి ఎండ్ అంటే దళితులు దళిత బహుజనులకు రాజ్యాధికారం. రాజ్యాధికారమే కదా మీరు అంతిమంగా దీని అంతిమ లక్ష్యం మీరు అంటున్న దాని ప్రకారం? నేను అంటున్నది కాదు, నేను స్వయంగా అనుభవించింది, నేను స్వయంగా చూసింది, నేను స్వయంగా విక్టిమై నేను అనుభవించింది. ఈ రాజ్యాధికారం వల్ల జరిగేటువంటి హింస, రాజ్య హింస, అదే రాజ్యాధికారం దళిత బహుజనులకు వస్తే వాళ్ళు చైతన్యవంతులు అవుతారనేది మీరు అనేటువంటిది అంతిమంగా? ఖచ్చితంగా రాజ్యాధికారం ఏ కులం చేతిలో ఉంటుందో ఆ కులములకు మాత్రమే రక్షణ కల్పించబడేటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో తరతరాల నుంచి ఏర్పడి ఉంది. రాజ్యాధికారం రాజకీయంగా కాకుండా వేరే రూట్లో రాజ్యాధికారం వచ్చే అవకాశం అయితే లేదు కదా. రాజకీయంగానే రావాలి కదా, ప్రధానమంత్రి అవ్వాలన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్నా. చాలామంది దళితులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు కృషి చేయడం లేదని మీరు అనుకుంటున్నారు దీనికోసం? ప్రజాస్వామ్యంలో రాజకీయంగా అధికారం రావాలంటే రాజకీయంలోనే రావాలి. అవును, అది ఎవరు కాదనేటువంటి సత్యం. ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కానీ దళిత ఎంపీలు కానీ దళిత మంత్రులు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారిని కాదని తెలుగుదేశం పార్టీలో గెలిచినట్టు ఎమ్మెల్యేలు దళితుల గురించి మాట్లాడతారా? మాట్లాడే సమస్య లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు దళితుల గురించి మాట్లాడతారా? ఈరోజు మీరు కళ్ళారు చూశారు ఎంత నీచమైనటువంటి పదాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను అయితేనేమి, చనిపోయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని అయితేనేమి, చిత్తూరు జిల్లాలో ఉంటే డాక్టర్ అనితారాణి గురించి కానీ ఏ విధంగా మాట్లాడాయని ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆ ప్రెస్ మీట్కు సంబంధించిన అంశాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏనాడైనా ఖండించారా? వాళ్ళు దళితులే కదా, ఐదుగురు దళిత మంత్రులు, అంతమంది మంత్రులు ఉండగా మొదటిసారి కేబినెట్లో మంత్రులు పేరుకు నామకే వాస్తే అన్నట్లుగా వాళ్ళు ఒక కేవలం ఒక శిలా విగ్రహాలుగా కేవలం ఒక చెప్పుకోవడానికి చూపించుకోవడానికి పనికొచ్చే ఒక ఆబ్జెక్ట్ లాగా ఒక చెట్టులాగా ఒక రాయిలాగా ఒక గుట్టలాగా పడి ఉన్నటువంటి
వ్యక్తులు వాళ్ళు. అటువంటి వ్యక్తుల వల్ల వాళ్ళు ఒక దళిత ఎమ్మెల్యేలు మినిస్టర్ అయినంత మాత్రమే దళిత జాతికి ఒరిగేది ఏమన్నా ఉందా ఇక్కడ? మరి ఎవరు కూడా ఆ రోజు నోరు విప్పి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉపయోగించేటువంటి భాష సరైనది కాదని కానీ ఆ విధంగా ఒక దళితుల పట్ల మీరు మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదే కాదని అని చెప్పారా? అంతెందుకు నా వరకు ఎందుకు? అదే విధంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గురించి మీరు వినే ఉంటారు. పబ్లిక్ మీటింగ్ లో నీకు బుద్ధి ఉందా అంటూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన్ని తిట్టాడా లేకపోతే ఆయన విమర్శించాడా? విమర్శించాడు కదా పబ్లిక్ మీటింగ్ లోనే నీకు బుద్ధి ఉందా అంటూ. మరి బుద్ధి లేనివాడు కాబట్టి కదా ఆయన కామ్ అయిపోయాడు. బుద్ధి ఉండేవాడు ఎవరైతే మళ్ళీ ఆ పార్టీలు కొనసాగుతాడా? అంటే ఏంటి, దళితులకు ఏ పదవిలో ఉన్నా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉంటారు. పడి ఉండేటువంటి వాళ్ళనే ఎమ్మెల్యేలను మినిస్టర్లను చేస్తారు వాళ్ళు.